మా హస్బెండ్కి 5 మంది అన్నదమ్ములు, పెద్దాయనకి 3 కొడుకులు, అందులో చివరి కొడుకు కూతురు ఉష. అదే బంధుత్వం. ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ అవర్ చైల్డ్హుడ్. ఉష కుటుంబం మాట, వాళ్ళు ఎప్పుడో విడిపోయారు. ఐ డోంట్ నో మచ్ అబౌట్ దేర్ ఫ్యామిలీ. ఉష కుటుంబంతో మీకు ఏమైనా అనుబంధం ఏమైనా ఉందా? ఏంటి ఉష కుటుంబ సభ్యులతోనండి? అమెరికా వెళ్ళాక ఎలా ఎదిగారో ఏంటో అన్నది రెండో మహిళ తెలియదండి. అసలు అమెరికా వెళ్ళటమే మాకు తెలియదు, వెళ్ళారని ఇప్పుడు తెలుస్తోంది. వాళ్ళ ప్రేమ గురించి అది అన్ని మీకు ఏం తెలియదు? అది స్టూపిడ్ క్వశ్చన్ అండి. వాళ్ళ పర్సనల్ ఫ్యాక్టర్స్ మనకి ఎందుకండి? వాళ్ళ వివాహానికి పెద్దలు అంగీకరించారు అది కూడా మీకు తెలియదా? వాళ్ళ వివాహానికి పెద్దలు అంగీకరించారో లేదో మీకు తెలియదా? వాళ్ళ పెళ్లికి మీరు ఆ పెద్దలు అంగీకరించారో లేదో అది కూడా తెలియదండి. మాకు తెలియదు. అసలు వాడు వెళ్ళిందేమో తెలియనప్పుడు వాళ్ళ పెళ్ళి ఏమిటండి? చిన్నప్పుడే వెళ్ళిపోయారు వాళ్ళ తల్లిదండ్రులు. చిన్నప్పుడే వాళ్ళు మైగ్రేట్ అయిపోయారు అమెరికాకి. ఆ అమ్మాయి అక్కడ పుట్టిందేమో నాకు తెలీదు. పెళ్లి హిందూ సాంప్రదాయం ప్రకారంగానే జరిగిందా? మళ్ళా మొదలెట్టారు. అసలు పెళ్లి సంగతి తెలియపోతే ఐ హావ్ నో నాలెడ్జ్ అబౌట్ యువర్ లైఫ్ ఎట్ అమెరికా. That she has migrated to America through their parents. అమెరికాలో రెండో మహిళగా ఎదిగారు కదా, మన ఇండియాకి ఏమైనా ప్రయోజనం ఉంటుంది అనుకుంటున్నారా మీరు? ఉండాలి మరి, బికాస్ షీఈస్ ఎ లాయర్ అండ్ న్యాచురలీ మన ప్రాబ్లమ్స్ ఏమన్నా చెప్తే ఆవిడ అర్థం చేసుకొని లా పాయింట్స్ ద్వారా తేల్చాలి. ఇండియా వచ్చారా మీ దగ్గరికి ఎప్పుడైనా? మాకు తెలియదండి ఆ పాయింట్ కూడా. ఐ డోంట్ నో. అమ్మాయి ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు రాలేదు అన్నా? అది అవన్నీ మాకు తెలియదండి. ఎందుకంటే ఎప్పుడో విడిపోయారు. ఆవిడ పుట్టినప్పుడు తర్వాత వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు షిఫ్ట్ అయిపోయారు కాబట్టి అసలు వాళ్ళ ఉనికి మనకు మీ పత్రికల ద్వారా ఇప్పుడు తెలిసింది కానీ అంతకుముందు తెలియదండి.